Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై చంద్రబాబు చివరి అస్త్రం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్వయం ప్రకాశిత నేత కాదు. ఆయన ఇతరులపై ఆధారపడి విజయం సాధించాల్సిందే. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయింది కూడా అనేక అంశాలు కలిసి వచ్చాయి. ఈరోజు ఒంటరిగా గెలవలేకపోయారన్న బ్యాడ్ రిమార్క్ చంద్రబాబుపై ఉంది. 2019లో మరోసారి ఇది రుజువైంది. అందుకే టీడీపీ క్యాడర్లోనూ చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమన్న బలమైన అభిప్రాయం నెలకొంది. అది ఎన్నికల సమయంలో మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది. 1999లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అప్పుడు వాజ్పేయి హవా ఉపయోగపడింది. 2014లో మోదీ రూపంలో చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఈసారి పొత్తు జనసేనతో కుదురుతుందా లేదా అన్న బెదురు టీడీపీ నేతల్లో నెలకొంది. జనసేన తమతో కలిస్తే పోలింగ్ బూత్ స్థాయిలో వైసీపీ క్యాడర్ను ఎదుర్కొనడానికి వీలవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ఉన్న ఏకైక అడ్వాంటేజీ ఆయన వయస్సు. చంద్రబాబుకు చివరి ఎన్నికలు ఇవే. ఆయన వయసు రీత్యా 2029 ఎన్నికల నాటికి యాక్టివ్గా ఉండకపోవచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పాల్గొనకపోవచ్చు. అందుకే చంద్రబాబు ఈ కార్డు వాడే అవకాశం ఉంది. తనకు చివరి ఛాన్స్ అని చంద్రబాబు ప్రచారం చేసి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారు. చంద్రబాబు అనుభవం, ఆయనకున్న విజన్ దీనికి తోడవుతాయి. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం చంద్రబాబు పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం వైసీపీ బలంగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు బలం ఒక్కటే సరిపోదు. దానికి పవన్ కళ్యాణ్ తోడు కావాల్సిందేనంటున్నారు. అది జరిగితేనే చంద్రబాబు ఏపీకి మరోమారు సీఎం అవుతారన్నది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.